గమనించమని కోరుతున్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఏకపక్ష నిర్ణయాలు కానీ లేక అందరినీ సంప్రదించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల హితం కోసం సరైన పాలన అందజేయడానికి ఈ అనుభవ రాహిత్యం ద్వారా బయటపడడానికి నిర్ణయాలు చేయడంలో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నది. దీనిని మేము తీవ్రంగా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, అభ్యంతరం చెప్తా ఉన్నాం, ఈ విధానాలు మంచిగావని చెప్పాము. నిన్న హైకోర్టు నంబర్ ప్లేట్ల విషయంలో కానీ అదేవిధంగా ఫాస్ట్ విషయంలో కానీ ఇది నిన్నటిది. ఇంతకుముందు కౌన్సిలింగ్ విషయంలో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి అక్షంతలు వేసింది. ఈ పరిపాలన సరైన పద్ధతిలో నడవడం లేదని మేము అంటున్న దానికి నిదర్శనంగా న్యాయస్థానాలు కూడా అదే రకంగా చెప్తా ఉన్నాయి. తెలంగాణలోని జైళ్లలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.